शशांक केम के लिस्ट पंपिंग सर के दवार की पंकज की नमस्ते तपटले बाबा संपेदन तिरिगि मल्ली నా దగ్గర తప్పు ఉందంటే మాత్రం చచ్చాను. అది మన గైడ్ పెట్టి ఉంటుంది. సరేలే చేస్తా అయ్యా చేస్తావు కదా నువ్వు కూడా యాడికి పోతావు చెప్పు. బస్ నెలకు అమ్మాయి ఇంకే ఇంకేం పెద్ద కోరికెళ్ళేవా ఇంకేం పెద్ద ఇంకేం పెద్ద కోరిక నేను అనేది ఇంకేం పెద్ద కోరికెళ్ళేవా అంటాను చాలు జీవితానికి. పులిహోర ప్యాకెట్ నువ్వు కలుపుకుంటావా కలుపుకో సార్లు అప్పుడు మీ నింబు వచ్చి నేను తంతది మీ నింబు ఏ అంత మాట అని సార్ అంత సెట్ చేసావా జాగ్రత్త మొదట్లో అంత మన కంట్రోల్లోనే ఉన్నట్టు ఉంటుంది మెల్లిగా కంట్రోల్ దాటిపోద్ది కానీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటే కష్టంగా ఉంటుంది. నిజమే కదా వదిలించుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు బాబు. మంజూర్ బోల్ ఆడి కూడా మరి రీసెర్చ్ సైడ్ అంట ఆడికి కూడా ఫస్ట్ టెస్ట్ వచ్చిందట ఆడికి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడికి
అదేంద సౌండ్? నీ దగ్గర నుంచి వస్తుందా? అదేదో చెప్పచ్చు కదా. ఎప్పుడైనా చాలా సార్లు ఎవరో ఉన్నారులే అక్కడ. అయ్యా అన్నీ కావాలి నీకు. ఎక్కడ ఉంది? అబ్బా ఇంటి బల్లె కాడుతండి గేమ్. దీరా బాబు ఈ గేమ్ వాడిపోతాను. నీకేమై బాబు, ఎక్కడైనా పులిహోర కలుపుతావు, ఆఖరికి నక్షత్రాల్లోకి వెళ్ళినా ఆడ కూడా పులిహోర కలుపుతావు. మరి చేసావు కదా, చేసి మన చేయలేదండి తప్పు. మన పవర్లు తక్కువ ఉన్న డ్రా అడిగితే ఎదుటోడు ఎందుకు ఇస్తాడు? అసలు ఎవడు ఎవడు ఎవరు? సరే మనం కూడా టూర్ వేద్దాం. బార్డర్లు పట్టుకొని తిరుగుతాం. గేమ్ ఆడటం కంటే ఎక్సర్సైజ్ చేయడం బెటర్. లైట్ ఆపవా నువ్వు ఎప్పుడు? ఆపి సీకర్గా ఉంటుంది కదా, నిద్ర వస్తుంది. ఇలాగైతే నీకు స్వప్నం జరిగినట్టే.
ఎలాగైతే నీకు స్వాభనం జరిగినట్టే. అది ఎలాగైతే నీకు శుభనము జరిగినట్టే, శుభనము జరిగినట్టే. అబ్బో సార్ సార్ వేసుకొని చూసినానే నాకు ఇప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది. బిస్కెట్ ప్యాకెటా? మ్యారీగోల్డా? ఏవో చెప్పు చెప్తాను. వదిలే ఇప్పుడు అక్కడికి ఎందుకు సార్, ఇలా పడుకుని పోదాం. ఇప్పుడు ఇంకా బద్ధకం తగ్గిందే బాబు, నా బీఫామ్లో చూసావు కాదు, పెళ్ళికి వెళ్ళి ఆ భోజనాలు దూరంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఎవడు రైస్ తింటాడులే నా ఆఫీస్. మా బీఫాము ఒక అమ్మాయి పెళ్ళికి వెళ్ళామన్నమాట, రైస్ కొంచెం దూరంగా ఉన్నది. సరేలే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒడు రైస్ వేసుకుంటాడని చెప్పి తిండం మానేసా. ఆ ఫ్రెండ్స్ అప్పుడు అదే పట్టుకున్నారు, వీళ్ళకైతే నీ నువ్వు రేపు పొద్దున్న స్వామనం గదిలు కూడా ఇలా బద్ధకం కూడా కష్టపడినాడు. మరి ఇప్పుడు ఇంకా బద్ధకం తగ్గిందిలే. మధ్యలోకి వచ్చాడు. మధ్యలోకి వచ్చాడు ఊడాడు. పులివర కలిపితే నేను కలపాలి,
పులిహోర కలిపితే ఇంకా 6 మినిట్స్ ఉంది. ఆర్డర్ 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 చెప్తా. కాలేజ్ టైంలో సినిమాకి వెళ్తే మనల్ని ఎవడైనా అడుగుతాడా? అడుగుతాడా? పొద్దున్న ఎల్లపోతే అడిగేవారా? నేను అన్నది ఎక్కడో సంగతి కాదు, నేను అన్నది ఇక్కడ సంగతి. ఇప్పుడు మనము సినిమాకి వెళ్తే కాలేజ్ టైంలో అడుగుతారా? అడగరా? అడగకపోతే ఒకసారి ఎల్లో చేయడం బెటర్ ఏమో. రేపైతే 100 హాఫ్ ఉంది, హాఫ్ ఉంది, హండ్రెడ్ తగ్గుతుంది టికెట్లో. నాలుగు వందలది 300కి వస్తుంది బాబు. సరే మరి పోదమా? అదిగో మళ్ళీ ఆఫర్ ఇచ్చిందే నీకోసం, మళ్ళీ నువ్వు నాకెందుకు అన్న? ఎందుకో ఎందుకో ఈరోజు అంత పెద్దవి ఏం కొన్నావేంటి?
అనుకున్నాను రా అనుకున్నాను, ఇది చేస్తాను అని.